ప్రసాద్ దాంట్లోకి నామినేషన్ వేయడానికి వెళ్తూ ఉన్నాను. మీ ద్వారా జిల్లా క్రీడలకు అందరికీ దయచేసి కార్యకర్తలు ప్రశ్నించిన ఈ వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరందరూ కూడా ముందుకొచ్చి నన్ను ఆశీర్వదిస్తారని మీడియా ద్వారా ప్రేక్షకులందరికీ నేను కోరుతున్నాను. గత కొద్ది సంవత్సరాలుగా మీరందరూ గమనించే ఉంటారు, పదవిలో ఉన్నా లేకపోయినా జిల్లా ఆడబిడ్డని బిరుదు పొందిన తర్వాత ఇది ఒక ఉమ్మడి కుటుంబం. పార్టీ ఏమైనా సరే ఇక్కడ సమస్య పరిష్కారాలన్నీ కూడా కేంద్ర వరకు తీసుకెళ్ళడం గమనించే ఉంటారు. ఎన్ని సమస్యలు ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం కేంద్రంలో తీసుకెళ్ళాం, అక్కడ వినపడతాం. అదేవిధంగా కేవలం వినిపించడం కాదు, రిజల్ట్ తెచ్చుకోవటం కూడా ఎన్నో సందర్భాలుగా జరిగింది. ఒక్క మాట మీకైతే నేను బోల్డ్ గా చెప్పగలుగుతా నా ఛాలెంజ్, ఈ జిల్లాకి చేసిన అభివృద్ధి నాకంటే పాలేరు నుంచి పర్ణశాల వరకు టూరిజం నుంచి తీసుకొని పాలేరు చెరువుల్లో మత్స్యకారులకి ఇండిజినస్ సీడ్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటు చేసి ఇవాటి రోజు కేజ్ ఫార్మింగ్ అనేది అక్కడ జరుగుతూ ఉండగా అదే విధంగా పార్కులు డెవలప్మెంట్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ బ్రిడ్జ్లు, ఖమ్మం జిల్లా చరిత్రలో లేదని బ్రిడ్జ్లు ఇక్కడ తీసుకురావడం జరిగింది. రైతు సమస్యపై పరిష్కరణ ఇక్కడ మేము సైతం ద్వారా కొన్ని కుటుంబాలను మేము ఆదుకోవటం, అదేవిధంగా వాళ్ళ పిల్లలందరికీ కూడా ఉచిత శిక్ష నేర్పించడం మీకు మీరందరూ గమనించే ఉంటారు. రైల్వే బ్రిడ్జ్లు ఇక్కడ మేము చూసినోళ్ళని చెప్పుకున్నోళ్ళు, రైల్వే స్టేషన్లు జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి కార్ల వరకు ఆల్ రైల్వే స్టేషన్ ప్రగతి మీరు గమనించే ఉంటారు. 14 అగ్రికల్చరల్ మార్కెట్లు, వాటికి అబ్జర్వేషన్, కునుకుల గ్రామంలో మనం చేసుకున్న నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్ ద్వారా రైతాంగానికి 40% ఎక్కువ ధర దొరకటం, అదే విధంగా మిర్చి రైతులు రోజెక్కి అడిగినందుకు వేడీలు పడితే వాళ్ళ సమస్య పరిష్కారకు మేమంతా ముందుకు తీసుకెళ్లి వాళ్ళకి ఆర్థిక సహాయం పలికి వాళ్ళని కాపాడుకున్న వాస్తవాలు మీరందరూ గమనించే ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా కురేక నా ఆదివాసీలు వాళ్ళ నప్పాడాసు వాళ్ళందరినీ పీడించే విధానంగా కోడి భూము సమస్య రగిలే మంట ఎవరు కూడా స్పందించకపోతే పెద్ద ఎత్తున కొత్తగూడెంలో